ಮೌನವ್ಯಾಖ್ಯ ಪ್ರಕಟಿತ ಪರಬ್ರಹ್ಮತತ್ವಂ ಯುವಾನಂ ವರ್ಷಿಷ್ಠಾಂತೇ ವಸದೃಶಿಗಣೈರಾವೃತಂ ಬ್ರಹ್ಮನಿಷ್ಠೈ ಆಚಾರ್ಯೇಂದ್ರಂ ಕರಕಲಿತ ಚಿನ್ಮುದ್ರಮಾನಂದಮೂರ್ತಿಂ ಸ್ವಾತ್ಮಾರಾಮಂ ಮುದಿತವದನಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಿ ಮೀಡೇ ಮೌನವ್ಯಾಖ್ಯ ಪ್ರಕಟಿತ ಪರಬ್ರಹ್ಮತತ್ವಂ ಯುವಾನಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಿ ಸ್ವರೂಪಾನ್ನಿ ಅನ್ನು ವರ್ಣಿಸ್ತುನಾಡು. ಆಯನ ವ್ಯಾಖ್ಯಾನಂ ಏಮಿಟಯಂತೇ ಮೌನಂ, ಮೌನವ್ಯಾಖ್ಯ. ದಕ್ಷಿಣಾಮೂರ್ತಿ ಗುರುವುಗಾ ಬೋಧಿಸಾಲನುಕುನ್ನಾಡು ಪ್ರಪಂಚಾನಿಕಿ. ಆಯನ ఏంటి ఆయన చేస్తున్నటువంటి బోధ? మౌన బోధ. మౌనమే ఆయన బోధ. రమణ మహర్షి ఏమన్నారు? మౌనము అత్యుత్తమమైన ఉపన్యాసం అన్నాడు. ఆయన అత్యుత్తమైన ఉపన్యాసం ఏంటంటే మౌనమే. మౌనంలో తెలుసుకొని లేనివాడు చెప్పినా కూడా తెలుసుకోలేడు. గ్రహించేది మౌనంగా గ్రహించాలి. గ్రహించలేవా? ఇంకా నేను ఎంత చెప్పినా కూడా నీకు అర్థం కాదు, అవునా కదా? అట్లా మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషి గణైరావృతం బ్రహ్మనిష్టై. ఈయన యువానం అంటే ఈయన యువకుడు, పలహారేళ్ల పిల్లవాడు దక్షిణామూర్తి. కూర్చున్న వాళ్ళంతా శిష్యులంతా వృద్ధులు. వర్షిష్టాంతే వస దృశిగణైరావృతం అంటే బాగా ముసలి ఒగ్గులైపోయి గడ్డాలు మీసాలు పెంచుకున్న శిష్యులు కూర్చొని ఉన్నారు. ఈయన 16 ఏళ్ల పిల్లవాడు, ఈయన గురువు, వాళ్ళు శిష్యులు. ఏం చెప్తున్నాడు? మౌనం. చెప్తున్నది ఏమీ లేదు. ఎంత విచిత్రమైనటువంటి సన్నివేశం అన్నమాట. ఇక్కడ ఉంది, కనిపిస్తుందే ఈ సన్నివేశం. అదే మధ్య శ్రద్ధగా వినండి, బాగా జాగ్రత్తగా వినగలిగితే మీరు మనసు పెట్టి ఇదంతా పూర్తయ్యేటప్పటికీ మీకు ఒక స్థాయి అందుతుంది. గణైరావృతం బ్రహ్మనిష్టై. ఆయన బ్రహ్మనిష్ఠుడిగా ఉన్నాడు. ఆయన ఆయన చెప్తుంది మామూలుగా చెప్పడంలే. ఉపన్యాసకులు, లెక్చరర్స్, కాలేజీ లెక్చరర్స్ ఏం చేస్తారు? పుస్తకాలు చదువుకొని చెప్తారు. ఇది అట్లా కాదు, ఆయన స్వయంగా బ్రహ్మనిష్ఠుడై ఉన్నాడు. అంటే పరమాత్మలో లీనమైపోయాను. ఆయనే పరమాత్మ, పరమేశ్వరుడు. ఆయనే పరమాత్మ, ఆయనే పరబ్రహ్మ. ఆయన దేవాది దేవుడు కదా. ఆయన నుంచి మౌన వ్యాఖ్య అంటే శక్తి ప్రసారం జరుగుతుంది. ఏమ్మా, కింద శాస్త్రజ్ఞానంతో బాగా పండిపోయి వేద వేదాంగాలు ఉపనిషత్తులని చదువుకున్నటువంటి ముసలి మహర్షులందరూ కూర్చొని ఉన్నారు. వాళ్ళు శాస్త్రజ్ఞానంలో దిట్టలే, కానీ అనుభవ జ్ఞానంలో కాదు. అంతేగా, శాస్త్రజ్ఞానం అనుభవ జ్ఞానంగా పరిణతి చెందాలిగా, అడ్డంకి కాకూడదుగా. శాస్త్రజ్ఞానము మనకు మోతబరువు కాకూడదు. గాడిదకి మోతబరువు అయితే ఇక పుస్తకాలు మోతబరువు కాకూడదు. జీర్ణమయ్యి మన రక్తంలో కలిసి మనకు బలాన్ని ఇవ్వాలి. ఆ క్రమం ఎలా జరుగుతుంది? చదివిన దాన్ని పక్కన పెట్టి మౌనంగా ధ్యానంలో ఆ శక్తిని నువ్వు స్వీకరించగలిగినప్పుడు నీకు వంట పడుతుంది, జీర్ణమవుతుంది లోపల. అదే ఇక్కడ జరుగుతుంది. ఆయన మౌనంగా ప్రసారం చేస్తున్నాడు, వీళ్ళు స్వీకరిస్తున్నారు. ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తి. ఈయన ఆచార్యేంద్రుడు, ఆచార్యుల్లో గొప్పవాడు. మౌనంగా బోధించే ఆచార్యుడే ఆచార్యులలోకి ఉత్తముడు. వాక్కుతో బోధించే ఆచార్యుడు మధ్యస్థాయి. కొట్టి తిట్టి నానాహింసలు పెట్టి బోధించే ఆచార్యుడు మరి అధమస్థాయి. ఈయన ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తి. ఏంటి ఆయన ముద్ర? హస్తంలో చిన్ముద్ర. ఇటువంటి దీన్ని చిన్ముద్ర అంటారు కదా. ఈ చిన్ముద్ర అలంకృతుడై ఉంటాడు ఆయన. ఇలా ఉంటుంది అంటే సూచిస్తున్నాడు అన్నమాట. పూర్తిగా మౌనంగా ఉంటే ఎట్లా తెలుస్తుంది? నా మనసులో భావం నీకు తెలుస్తుందా? నాకు మంచి నీళ్ళు దాహం అయింది, నీ దగ్గర సీసా ఉంది, నేను చూస్తుంటే నువ్వు ఎట్లా తెలుస్తుంది? అట్లా చూపిస్తే ఓ బాటిల్ కావాలేమో అని చెప్పి తీసిస్తావు కదా. అంతేనా? అంటే నేను ఒక ముద్ర చూపించాలి ఏదో ఒకటి నీకు, అప్పుడు ఆ బాటిల్ నాకు తీసిస్తావు. అంటే గురువు యొక్క ఉద్దేశం కూడా శిష్యుడికి ఎట్లా తెలుస్తుంది? ఒక ముద్ర ద్వారా తెలుస్తుంది. ముద్ర యొక్క ఉపయోగం ఏంటి? మాట చెప్పకుండానే మాట యొక్క భావాన్ని నీకు తెలియపరుస్తుంది. ముద్ర లక్షణం అదేగా. నమస్కారం, నేనేం మాట్లాడుతున్నాను. పెడుతున్న ఎదుటివాడికి ఏమవుతుంది? నాకు నమస్కారం పెడుతున్నాడు, గౌరవిస్తున్నాడు నన్ను అనేది నేను చెప్పకుండానే చెప్పాను లేదా? నోటితో నేను చెప్పలేదుగా, యా నేను గౌరవిస్తున్నాను అనలేదుగా. నమస్కారం ముద్ర, చిన్ముద్ర అంటారు దీన్ని. చిన్ముద్ర అంటే జ్ఞానముద్ర అని కూడా పేరుంది దీంట్లో. ఇది అంగుష్టం అనేది పరమాత్మకు సూచన కదా మనకు తెలుసుగా. అంగుష్టం మాత్రో పురుష అంటుంది వేదం. అంగుష్టం అంటే బొటన వేలు. ఇది వచ్చేసి జీవాత్మ, ఇది జీవం. ఇది గురువు కదా, జూపిటర్ ఫింగర్ కదా. ఇది గురువు జీవకారకుడు కదా మనకు జ్యోతిష్యంలో, కాబట్టి ఇది గురువు గారి వేలు. అవునా? ఈ మూడేమిటి? త్రిగుణాలు. ఇది సత్వగుణం. బుధుడు, ఇది మెర్క్యూరీ ఫింగర్ కదా. బుధుడు బుద్ధికారకుడు కదా, సత్వగుణం. ఇది సన్, సూర్యుడు వేలు కదా. ఇది సూర్యుడు అంటే రజస్సు, రజోగుణం. ఇది సత్వగుణం, రజోగుణం. ఇది సాటర్న్ ఫింగర్, శని వేలు. ఇది తమోగుణం. కాబట్టి సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ మూడు గుణాలని దూరం పెట్టేసి జీవుని తీసుకొచ్చి పరమాత్మతో కలుపు అని చిన్ముద్ర యొక్క అర్థం. ఏమ్మా, చిన్ముద్ర యొక్క అర్థం అనమాట అది. నువ్వు మౌనంగా కూర్చున్నావు స్వామి, మాకు అర్థం కావట్లేదు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో, నేనేం చేయాలి అని ఋషులు అడుగుతారేమో అని ఆయన గ్రహించి ముందే చిన్ముద్ర చూపించాడు. ఈ పని చేయండి నాయన అని చెప్పి. అంటే త్రిగుణాలను పక్కన పెట్టు, నీ తమోగుణాన్ని పక్కన పెట్టు. తమోగుణం అంటే ఏంటి? బద్ధకము, సోమరితనము, నిద్ర, జాగు, ఆలస్యము, మందబుద్ధితనము, ఇవన్నీ కూడా తమోగుణ లక్షణాలు. రజోగుణ లక్షణం ఏంటి? స్థిమితం లేకుండా తిరగటము, మనసు చంచలత్వము, ఎంతసేపు 10 విషయాలు ఆలోచించటము, ఒకచోట కూర్చోలేకుండా రకరకాల పనుల్లో తిరుగుతూ ఉండటము, అది చేయాలి ఇది చేయాలని గర్వము, అహంకారం, పటాటోపం,
ప్రదర్శన ఒకళ్ళ కోసం నా దగ్గర ఉంది ప్రదర్శించుకోవాలి నలుగురికని చేయటము. ఇప్పుడు రజోగుణం ఫేస్బుక్ అంటే రజోగుణం ప్రదర్శనేగా కదా, ఏం జరిగినా ముందు ప్రదర్శన పెట్టాలి లోకంలో. మనం చేస్తున్నాం కదా ఫోటోలు తీసి పెడుతున్నాం, రజోగుణం అన్నమాట. సత్వగుణం అంటే మంచి, మంచిగా ఒకళ్ళతో గొడవ లేకుండా, మనం గొడవ పడకుండా, ఇంకొకటి హాని చేయకుండా ఏదో మన పని మనం చేసుకుంటూ ప్రశాంతంగా శాంతంగా ఉందాం అనేది సత్వగుణం. అది కూడా పనికిరాదంట. ఈ మూడు గుణాలని పక్కన పెట్టేసి నీ జీవుడు ఏదైతే ఉందో జీవుని తీసుకెళ్లి పరమాత్మలో కలుపు, అదే జ్ఞానానికి మార్గము అని ఒక మాటలో ఈయన చెప్పేశాడు దక్షిణామూర్తి. చిన్ముద్రం ఆనందమూర్తి, ఆయన ఆనందంగా ఉన్నాడు. భగవంతుడు ఇప్పుడు ఆనందంగానే ఉంటాడు, ఏడుస్తూ ఉన్నాడు. శ్రీకృష్ణుడి ఫోటోలు చూడు, ఇప్పుడు ఏడుస్తున్నట్టుంటాయా? ఆయన ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, ఫ్లూట్ ఊదుకుంటూ ఉంటాడు, మనం పాటలు పాడుతున్నట్టు అంతే కదా. ఆనందంగా ఉంటాడు అంతే. ఆనందంగా ఉంటే ఏం చేస్తాడు? అయితే పాటలు పాడతాడు మనిషి, లేదంటే డ్యాన్స్ చేస్తాడు. రెండేగా ఏమ్మా కదా, మనం స్నానం చేసేప్పుడు మనం హాయిగా ఆనందంగా ఉంటుంది, అందుకని కొన్ని రాగాలు తీస్తుంటాం బాత్రూంలో, అందరికి అనుభవమేగా. అందుకని ఆనందంగా ఉంటే మనిషి ఇద్దరు పాట అన్నా పాడతాడు, డ్యాన్స్ అన్నా చేస్తాడు. శ్రీకృష్ణుడు రెండు చేశాడు, కానీ ఆయన ఆనంద స్వరూపుడు కదా, ఆనందమూర్తి కాబట్టి అప్పుడు అట్లా ఉంటాడు. ఈయన కూడా పూర్తిగా తనే భగవంతుడు, జ్ఞానస్వరూపుడు కాబట్టి ఆనందంగా ఉన్నాడు అనమాట. ఆనందంగా ఉండి ఆ చిన్ముద్రతో సృచిస్తున్నాడు. స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మేడి. స్వాత్మారాముడు ఆయన అంటే తన ఆత్మలో తనే ఉంటాడు, బయటికి రాడు. మనం ఎంతసేపు మన మనస్సు కోతిలాగా అన్ని చెట్ల మీద తిరుగుతుంటుంది కదమ్మా, ప్రపంచం అంతా మనం తిరుగుతుంటాం కదా, అంటే మన ఆత్మను వదిలేసి మనం లోకంలో తిరుగుతున్నాం. ఆయన స్వరూపం ఏంటి? ఆయన లోకాన్ని పట్టించుకోడు, ఆయన తన ఆత్మలో తను ఉంటాడు నిరంతరం. వివేకానంద స్వాముల వారు శ్రీరామకృష్ణుని గురించి చెప్పాలంటే, మా గురువు గారు పేరు పెట్టేప్పుడు చెప్పేవాళ్ళు కదా శ్రీరామకృష్ణుని, మా గురువు గారిని ఎప్పుడు చెప్పారు, ఆత్మారాముడు అన్న పేరుతో చెప్పడానికి ఇష్టపడేవారు ఆయన వివేకానంద స్వామి. ఎందుకంటే ఆయన ఎప్పుడు తన ఆత్మలో తను ఉండేవాడు శ్రీరామకృష్ణుడు. స్వాత్మారామం ముదిత వదనం, నవ్వు మొహంతో ఉంటాడు. ఎందుకంటే ఇంకా ఆయన అంతా దుఃఖాన్ని, సమస్త దుఃఖాన్ని దాటాడు కదా, కాబట్టి ఆనంద స్వరూపంగా ఉంటాడు ఆనందంగా. అటువంటి దక్షిణామూర్తిని ఈయన ప్రార్థిస్తున్నారన్నమాట. పటబిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం సకల మునిజనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం జనన మరణ దుఃఖఛేద దక్షం నమామి. వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం అంటే ఒక వటవృక్షం, వటవృక్షం ఉంది, ఆ వటవృక్షం కింద కూర్చొని ఉన్నాడు ఆయన రోజు మాకలేమ్మ వర్ణిస్తున్నాడు. సకల మునిజనానాం జ్ఞానదాతారమారాత్ సమస్తమైనటువంటి మునులు కాళ్ళ దగ్గర కూర్చున్నారు కదా ఋషులు మునులు, వాళ్ళందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు ఆయన. త్రిభువన గురుమీశం, త్రిభువన గురువు ఈశం, పరమేశ్వరుడే త్రిభువనాలకి గురువు, మూడు లోకాలకి గురువు ఆయనే, జగద్గురువు. ఈ జగత్తుకే కాదు మూడు జగత్తులకి కూడా ఆయనే గురువు. త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం జనన మరణ దుఃఖఛేదన దక్షం నమామి. ఎట్లా అయ్యాడు ఆయన గురువు? ఏం చేయగలిగితే వచ్చింది ఆయనకది? జనన మరణ దుఃఖఛేదన దక్షం, జనన మరణ దుఃఖాన్ని ఛేదించగలడు కాబట్టే మూడు లోకాలకి గురువు అయ్యాడు. అంతే కదమ్మా, మామూలుగా గురుత్వం అంటే అర్థం ఏంటి ఇదన్నమాట. చాలామంది మనకి ఏం చెప్తుంటారు, గుకారం అంటే అంధకారం, రుకారం అంటే వెలుగునివ్వటము, అంధకారాన్ని నాశనం చేసేవాడే గురువు అని చెప్తారుగా చాలా చోట్ల. ఇది కూడా అదే, జనన మరణ దుఃఖాన్ని ఛేదించడం అంటే అదే కదా. జనన మరణ చక్రంలో మనం తిరగటమే అంధకారం, కర్మ అనే అంధకారంలో చిక్కుకుని మనం జీవి జనమన చక్రం తిరుగుతుంది. దాన్ని ఛేదించడం అంటే మోక్షమేగా, దాన్ని ఆయన ఇవ్వగలడు. ఎలా ఇవ్వగలడు? డైరెక్ట్గా ఇవ్వగలడు, తత్వ బోధ ద్వారా కూడా ఇవ్వగలడు, ఆ మార్గాన్ని కూడా చూపించగలడు ఆయన. నువ్వు తీసుకోగలిగితే డైరెక్ట్గా కూడా ఇవ్వగలడు, తీసుకోలేకపోతే దారి చూపించగలడు, నువ్వు నడువు దీంట్లో అని రెండూ చేయగలడు. కాబట్టి ఆయన మూడు లోకాలకి గురువు అయ్యాడు. అర్థమైందా?